మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్పై హింట్ దొరికింది. ఎన్టీఆర్ 31వ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఉంటుంది అన్న విషయం స్పష్టమైంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ 3RRR మూవీలో నటిస్తూ ఉండగానే ఆయన 30వ చిత్రంపై అనేక కథనాలు రావడం జరిగింది. 3RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసే దర్శకుల లిస్టులో ముఖ్యంగా 3 పేర్లు వినిపించాయి. వారిలో ప్రశాంత్ నీల్, అట్లీ మరియు త్రివిక్రమ్ ఉన్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, అట్లీలలో ఎవరో ఒకరితో మూవీ చేయడానికి ఒప్పుకుంటారు అని ఎక్కువ మంది భావించారు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్తో 30వ చిత్రం ప్రకటించారు. అల వైకుంఠపురంలో భారీ విజయం సాధించడంతో పాటు అంతకుముందే ఉన్న కమిట్మెంట్ కారణంగా ఎన్టీఆర్ ఆయనతో మూవీకి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్తోనే ఉంటుంది అని కొద్ది రోజులుగా వరుసగా కథనాలు వస్తూ ఉండడంతో తాజాగా దీనిపై ఒక హింట్ వచ్చేసింది. ఎన్టీఆర్కి బర్త్డే విషయం చెప్పడంతో పాటు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై కూడా పరోక్షంగా ప్రకటన చేసేశాడు ప్రశాంత్ నీల్. న్యూక్లియర్ ప్లాంట్ ప్రక్కన కూర్చోవడం ఎంత ప్రమాదమో నాకు తెలుసు. ఈసారి ఆ ప్లాన్ రేడియేషన్ తట్టుకోవడానికి మంచి సూట్ ధరించుకొని వస్తాను. హ్యాపీ బర్త్డే బ్రదర్, స్టే ఆఫ్, త్వరలోనే కలుద్దాం అని ట్వీట్ చేస్తాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్తో అన్ని విధాలా సిద్ధమై వస్తాను అని ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఈ ట్వీట్లో చెప్పారు. దీంతో ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ చేస్తున్నాడు అనేది స్పష్టమైంది. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండగా దాదాపు 17 కోట్ల రెమ్యునరేషన్ ప్రశాంత్ నీల్ తీసుకుంటూ ఉన్నట్లు తాజా సమాచారం. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కొన్ని బాగా విడుదల కానుంది.